श्रीदेवीला ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందంటే సార్ నేను సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందరా నీకు కట్టు కథలు చెప్పుకో యూస్లెస్ ఫెల అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోర్ గీసుకున్నా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు వేధవా వేధవాని ఇదిగో సార్ వాచ్ అసలు వాయ్ మీ కడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గాని తర్వాత ఏం జరుగుతుందో నేను వెయిట్ చేయం కదండి బొట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయమా షడప్ అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ మిస్టర్ ఆదిత్య ఐ యామ్ ఎ ప్రిన్సిపల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షనా ప్రాక్టికలా అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్ అవుట్ మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి मॉर्निंग सर गुड मॉर्निंग गुड ईवनिंग सॉरी सर आई एम कंफ्यूज्ड नी पेर चक्रवर्ती कदू Yes sir. No interview कोच्चा. Yes sir. Interview करावड़ा ने केनी punctuality ले दूँ. रे office में इनके punctual का उठा भाया. You catch my point. Yes sir. Sir. वक्त हमारे जब बंदर है sir. Madras वही लोग correct time के क्या बनकोंड sir. अरे हैदराबाद जरे sir की नार घंटल आरसिंग का उच्चन बनकोंड sir. Punctuality rail को ये नट्टा rail लो ये किन्ह वाली को ये नट्टा. Rail के लिए नट्टू. Correct sir. You catch my point. ये point sir है. ये उठा ये थी. నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు ఏ గ్రౌండ్స్ మీద నీకు జోల్ వేమంటావ్ సర్ ఇంకొక మాట చెప్పంటారా సర్ మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకొని గుడికి వెళ్తున్నా అనుకోండి సర్ ఏదో లారీ వచ్చి బుర్రగొట్టింది అనుకోండి సర్ మీరు ఇంటికి వెళ్లి డ్రెస్ చేసుకోవాలి కదా అప్పుడు నా బోటి వాడు చూసి ఏంటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సర్ అప్పుడు మీరు ఏంటారు సర్ చేస్తే ఒప్పుకోండి సర్ మన పొజిషన్ అదే సర్ నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్ ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది బుర్ర కొట్టింది అమ్మాయి ఆఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది ఆడ పిల్ల వచ్చి బుర్ర కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్ కోపం వచ్చింది సార్ కానీ ఇంటర్వ్యూ కదా సార్ ఏమైపోతుంది ఇంటర్వ్యూ నీ సర్టిఫికెట్స్ అన్ని చూసాను ఓకే నీకు ఉద్యోగం ఓకే థాంక్యూ సార్ నో థాంక్స్ నువ్వు థియరీ వరకే ఓకే ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చేయాలి ప్రాక్టికల్స్ ఏంటో తెలుసా రైట్ సార్ అమ్మాయి పొగరును వడతారి టిట్ఫర్ టాట్ చేయాలి థాంక్యూ సర్ మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరి వస్తారు సార్ పాస్కరు మోటార్ సైకిల్ తోలారు థాంక్యూ సర్ సార్ ఒక చిన్న అనుమానం ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలో చేయో నైస్ గా విరిగాయి అనుకోండి సార్ అలా డోంట్ వర్రీ నా చేయో కాలో ఇస్తాం హా ప్రొసీడ్ థాంక్యూ సర్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సామాన్లన్నీ పెట్టేసాం ఇదిగో నీ మర్చింబు ఏమటత్తయ్య మా పెళ్ళ ఇంకా వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు బయలుదేరకపోతే ఎలాగమ్మా తాయి సమాజం వాళ్ళందరం కలిసి నెల రోజుల తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం త్వరగా వచ్చేస్తానుగా ఏమయ్యా శ్రీమన్నారాయణ పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది ఏమయ్యా టాలిగేట్ సుబ్బారావు వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా శ్రీమన్నారాయణ ఆవిడ మరి బాస్ కదా శోభన ఉంగరం కాదు కదా ఏమిటో అనేది మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభన గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ
మోహిని ఆ ఉంగరం ఇటివో ఇప్పుడు తీయడం చాలా కష్టం కష్టం లేదు కష్టం లేదు మర్యాదకి ఇస్తావా నన్నే తీసుకోమంటావా తీసుకో ఇవ్వవా ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు ఏంటి శ్రీ పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది శ్రీమన్నారాయణ మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు ఎందుకంట ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం ఆట వారు గమనించారు వెడితే పెడతారట చిల్లీ చికెన్ చిల్లీ మటన్ చిల్లీ ప్రాన్స్ చిల్లీ ఫిష్ మీకు పడుతుంది పెద్ద చిల్లో మీరా ఫీలింగ్ తో రండి పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు న్యూ అపాయింట్మెంట్ అవునన్నా ఎందుకు రాలేచావు గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా నేనేం చెబితే అది చేస్తావా నీకోసం ప్రాణాలనే ఇస్తానన్నా ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా అన్నం కోసం అన్నా అన్నం ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు వీడి మీద ఒక్క అన్నేసించండి ఏమైంది వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా కారెక్కడ మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినానరా మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినానరా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నానరా అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నానరా ఓ లవ్లీ ఈవినింగ్ నా లల్లి నన్ను సిల్లీ కోరిక కోరింది తనకు బుల్లి కారు కావాలని కానీ నాకప్పుడంత స్తోమత లేదు అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లీకి ప్రజెంట్ చేద్దామనుకున్నాను కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా ఆ తర్వాత నా లల్లీ కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా కానీ నా లల్లీ నాకు దొరకలేదు ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను అప్పటి నుంచి నా లల్లీ గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నానరా ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజడీ లవ్ స్టోరీ నా లల్లీ కారుకి చట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చట్ట కొట్టి తేరాలి
కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ బొచ్చుడు కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్తపోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీని ఇది. అబ్బా, శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానీలే, ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. ముగ్గురు తట్టి చెట్టంతు కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అబ్బా, అయ్యో అబ్బా, అయ్యో. ఏంటి పోసేది? ఇప్పటికి 320 రూపాయలు తాగావు. టీ డబ్బులు తీ ముందు. 320 రూపాయల? మన నా 20 రూపాయలు. నీ 20 రూపాయలు ఏంటి? ఎక్కడెక్కరా? ఎక్కడో గాంధీ బొమ్మ కాయ నుంచి ఇదేమిటి సాగర్? సాగర్ బాధక రిక్షాలో దొక్కుడు తీసుకొచ్చాను నిన్న. నేను రిక్షా ఎక్కడ వింటాయా? ఇది రిక్షా కదా, ఇది శకరం కదా. ఇదిగో గాంధీ బొమ్మ నుంచి సాగర్ బాధక మనం ఎంత మాట్లాడుకున్నా? 320 రూపాయలు. ఆ 320 రూపాయలు నేను 20 రూపాయలు తగ్గితే నాకు ఎంత రావాలి? ఆ 300. మరొకటి కష్టం నాకు వద్దరా, నాకు న్యాయంగా కావాల్సిన 200 రూపాయలు. ఓన్లీ 200 రూపీస్. ఏంటయ్యా ఏంటి గొడవ? చూడండి సార్, తాగేసి డబ్బులు ఇవ్వడం లేదు. నేతను సార్ తమ ఎవరండి? ఈ బార్ ఓనర్ని కాదు, తమ రిక్షావాడు. రిక్షావాడు చిరంజీవి కదా. మీ రిక్షాలో ఈడు వచ్చాడనుకోండి, ఆడ మీకు డబ్బులు ఇవ్వాలా? మీరు ఆడిగిస్తారా? వాడే నాకు డబ్బులు ఇవ్వాలి సార్. ఈడుకున్న పాట బ్రెయిన్ కూడా నిగలేదు సార్. మీరు మీరు చూసుకోండి, ఆడికి 200 ఇచ్చేయండి. నమస్తే. సుందరిని కలవాలరా బాబు. వాదించే పర్మిషన్ లేక రానా? జావ్ జావ్. వాము, పెద్ద ఎమకింకిడిలో ఉన్నాడే, వెనక్కి నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా, చిన్నప్పుడు ఎక్కిన గోడ ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు. సుందరి, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింటుంది. అమ్మో, ఇప్పుడు నా కలదోడు ఎక్కడని వెతకను. దేవుడా, నీదే భారం, గోడ దూకేస్తున్నా. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో. హలో సుందరి గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే మీ కప్పులు కాళ్ళు పీకు తినే కట్టున్నారు. అలాగా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను.
ఓకే అండి థాంక్స్ ఇంకెప్పుడు మీ హాస్టల్ కి రాను ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది యాక్షన్ ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేనెవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనేయు మా ఈ ఒడియం